తెలంగాణ తిరుపతిగా భావిస్తున్న యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. అంకురార్పణతో ప్రారంభమయ్యే ఈ బ్రహ్మోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది. సీఎం కేసీఆర్ స్వయంగా పట్టు వస్త్రాలు సమర్పించనుండగా ఆ తర్వాత కళ్యాణోత్సవంలో గవర్నర్ నరసింహన్ పాల్గొననున్నారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దేవాలయ అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. నేటి నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ 11 రోజులు ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన ఏర్పాట్లు చేయడంతో పాటు దేవుని అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, విఐపీలు వచ్చినప్పుడు ఎలాంటి ఏర్పాట్లపై అధికారులు సమీక్ష నిర్వహించారు. తొలి రోజు విశ్వక్సేనారాధన స్వస్తి వచనంతో ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. సాయంత్రం మృత్యుగ్రహణం, అంకురారోహణం చేస్తారు. 18వ తేదీన ఉదయం 11 గంటలకు ధ్వజారోహణం, 6 గంటలకు భేరి పూజ, ఆసనం ఉంటాయి. 19వ తేదీ ఉదయం మత్స్యవతార అలంకార సేవ, వేద పారాయణాలు జరగనున్నాయి. రాత్రి శేషవాహన సేవ నిర్వహిస్తారు. 20వ తేదీన శ్రీకృష్ణాలంకరణ అవతారం, రాత్రి హంసవాహన సేవ చేస్తారు. 21వ తేదీ ఉదయం వటపత్ర సాయి అలంకార సేవ జరుగుతుండగా రాత్రి పొన్నవాహన సేవ నిర్వహిస్తారు. 22వ తేదీ గోవర్ధనగిరి అలంకార సేవ, రాత్రి సింహవాహన సేవ ఉంటాయి. 23వ తేదీ ఉదయం జగన్మోహిని అలంకార సేవ, రాత్రి అశ్వవాహన సేవ. బాలాలయంలో శ్రీ స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. 24వ తేదీ ఉదయం శ్రీరామ అలంకారం, హనుమంత సేవ, గజవాహన సేవ. బాలాలయంలో తిరుకళ్యాణోత్సవం. అదే రోజు రాత్రి కొండ కింద భాగంలో స్వామివారి వైభవోత్సవ కళ్యాణం జరిపిస్తారు. 25న మహావిష్ణు అలంకారం, గరుడవాహన సేవ. రాత్రి బాలాలయంలో విమాన రథోత్సవం, కొండ కింద వైకుంఠోత్సవం, ప్రచార రథం ఊరేగింపు జరపనున్నారు. ఇక 26వ తేదీ మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, సాయంత్రం శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, తోపు ఉత్సవం చేపడతారు. 27 ఉదయం స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శ్రీ స్వామివారి శృంగార డోలోత్సవం నిర్వహిస్తారు. దాంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. దాదాపు 1 కోటి రూపాయల వ్యయంతో బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. యాదాద్రి ఆలయ చరిత్రలోనే బ్రహ్మోత్సవాల కోసం ఇంత మొత్తం నిధులు కేటాయించడం ఇదే మొదటిసారి. శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం చలువ పందిళ్లు, అన్నదానం, ప్రసాదం తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. స్వామివారి దర్శనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించామన్నారు. వరుసగా 2 ఏడాది కూడా బ్రహ్మోత్సవాలు బాలాలయంలో నిర్వహించడం బాధాకరమంటున్నారు స్థానికులు. గత 2 ఏళ్లుగా స్వామివారి మూలవిరాట్ దర్శన భాగ్యం లేదని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాదిలోనైనా ప్రధానాలయంలో పనులు పూర్తి చేసి స్వామివారి దర్శనం కల్పించి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని వారు కోరుతున్నారు. గతంలో కంటే ఈసారి వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. పెద్ద ఎత్తున తరలి వచ్చే భక్తుల కోసం తాత్కాలిక పద్ధతిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ.